హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మల్టీవర్స్ న్యూస్. ఈరోజు కొన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తా. ఇది అప్డేట్స్ వీడియో అంటే మనం అప్డేట్స్ చేసి ఆర్డర్ లేదు కాబట్టి ఇది ఎపిసోడ్ 1 కింద లెక్కేద్దాం. కన్సిడర్ చేయండి, ముందుగా మనం ఇంట్రో వేసుకుందాం, తర్వాత అప్డేట్స్. ఓకే గైస్, మనం ఫస్ట్ అప్డేట్స్లో చూస్తే ది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉంది కదా మూవీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10th పార్ట్ 2 అయితే రాబోతుంది కదా. దానికి ముందైతే ఒకటి రిలీజ్ అవ్వబోతుంది, అది కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ అనమాట. ప్రస్తుతానికి ఈ సిరీస్ అయితే డెవలప్మెంట్లో ఉన్నట్టు రూమర్స్ అయితే వచ్చాయి, మ్యాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సిరీస్ ఎందుకంటే మనకి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీకి కనెక్షన్ ఉండబోతుంది ముందు జరిగేటట్టు, అంటే కొన్ని క్యారెక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేయడాక లేదా చూపించడాక ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా నెక్స్ట్ చూస్తే టాయ్ స్టోరీస్ 5 అనమాట రాబోతుంది. ర్యాండీ న్యూమాన్ అయితే రిటర్న్ కాబోతున్నారు, ఈయనే 4 ఇన్స్టాల్మెంట్లకి కూడా ఈయనే ఉన్నారు. ఇప్పుడు దీనికి కూడా వస్తారు స్కోర్ చేయడానికి, చూద్దాం ఎలా ఉంటుందో. టాయ్ స్టోరీ 5, 4 అయితే ఓకే అనిపించింది నాకు. ఇంకా యాండీ కూడా ఇందులో రిటర్న్ అవుతాడు ఖచ్చితంగా. ఇది యాక్చువల్లీ ఇది రూమర్ ప్రకారం 2025 జూన్లో రిలీజ్ అవుతుందంట ఈ మూవీ టాయ్ స్టోరీ 5. ఒక రకంగా డిజ్నీ ఇలాగ ఈ స్టోరీలు 1, 2, 3 అలా తీసుకొని ఇవ్వడం మంచిది, ఎందుకంటే కంటిన్యూషన్లో ఫ్యాన్స్ కూడా పెరుగుతారు కాబట్టి ఇది మంచి ఐడియా నిజంగా. అలాగే నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిస్తున్న అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ ఈ మూవీ అయితే లైవ్ యాక్షన్ అనమాట రాబోతుంది. ఫిబ్రవరి 2024 అయితే లాక్ చేసుకున్నారని రూమర్ వస్తుంది, కన్ఫర్మ్ అయితే కాలే అఫీషియల్గా రూమర్ అయితే వచ్చింది ఆ డేట్కి లాక్ అయిందని. ఇది మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోవచ్చు. అలాగే టైలర్ స్విఫ్ట్ రీసెంట్గా ఇయరస్ టూ మూవీ ఒకటి తీసింది అనమాట, 37 మిలియన్ అయితే అమ్ముడుపోయే ప్రీ సేల్స్లోనే, అది 24 అవర్స్లో. అది కూడా సెకండ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ సేల్స్గా ఆల్ టైమ్గా ఇది అయితే రికార్డు అయితే సృష్టించింది ఎండ్ గేమ్ తర్వాత. యాక్చువల్లీ ఇంకా నెక్స్ట్ అప్డేట్ రూల్స్ రంజన్ మూవీ గురించి, ఇది అయితే 28th కన్ఫర్మ్ అయిపోయింది, సెప్టెంబర్ 28th రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కూడా సెప్టెంబర్ 8th అయితే రిలీజ్ కాబోతుంది, రెడీ అయిపోండి. ఈ మూవీ మీద నాకైతే ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి, ఖచ్చితంగా హిట్ అవుద్ది అనుకుంటున్నాను. చూద్దాం మరి మేటర్ హిట్ అవ్వలేదు ఎలాగో, ఇదైతే హిట్ అవుద్ది అనుకుంటున్నా. పాట అయితే హిట్ అయింది భీమర్సంగా. ఇంకా నెక్స్ట్ డిస్నీ నుంచి రాబోతుంది, డిస్నీ పిక్సర్ నుంచి అఫీషియల్గా అయితే స్పిన్ ఆఫ్ అయితే రాబోతుంది, ఎలిమెంటల్ సిరీస్ అయితే రాబోతుంది. ఎలిమెంటల్ మూవీ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది, దానికి స్పిన్ ఆఫ్గా ఎలిమెంటల్ సిరీస్ అయితే రాబోతుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. సిరీస్ కాబట్టి ఓకే, నేను మూవీ గురించి కూడా రివ్యూ అయితే పెడతాను తొందరలో, ఇంకా రివ్యూ పెట్టడం ఛానల్లో లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయే కొద్దీ వ్యూవర్స్ అయితే తగ్గిపోతారు, అది మామూలే, నేను వేరేదంతా కలిపి పెడతాను. అలాగే బోలా శంకర్ అయితే నెట్ఫ్లిక్స్లో రాబోతుంది, ఎక్కువ ఛాన్సెస్ సెప్టెంబర్ 15th రాబోతుందని. లాంగ్వేజెస్ హిందీ కూడా ఉంటుంది మ్యాక్సిమం, ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయింది కాబట్టి తెలుగు హిందీ. చూద్దాం ఎలా ఉంటుందో బోలా శంకర్ మారుస్తారేమో. అలాగే ఎంజే అయితే రిటర్న్ అవ్వబోతుందంట స్పైడర్మ్యాన్ 4లో, పీటర్కి లవ్ ఇంట్రెస్ట్ కానీ మెయిన్ లవ్ ఇంట్రెస్ట్. చూద్దాం మరి ఈ స్పైడర్మ్యాన్ 4 ఎలా ఉంటుందో. నాకైతే ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఎక్స్పెక్టేషన్ కూడా లేదు స్పైడర్మ్యాన్ 4 మీద. చూద్దాం మరి ఎలా ఉంటుందో. నేను అయితే ఏం పెట్టుకోదలుచుకోలేదు, ఏ మూవీ మీద పెట్టుకోదలుచుకోలేదు నిజంగా. ఇంకా బ్లూ బీటిల్లో మనకి నటించిన బ్రూనో మార్కోజన్, తనైతే ఫస్ట్ మనకి సూపర్ గర్ల్ మూవీ రోల్ కోసం అయితే ఆడిషన్కి అయితే వెళ్ళిందంట ఫ్లాష్ మూవీ కోసం, కానీ శాషాకాళి అయితే సెలెక్ట్ అయింది. తనైతే అనుకున్నారు, తన కూడా వెళ్ళింది రోల్ కోసం ఆడిషన్కి, కానీ సెలెక్ట్ అవ్వలేదు. బై ఛాన్స్ తనకైతే వచ్చింది శాషాకాళికి, ఇద్దరు బాగానే ఉంటారు సమయం. బ్లూ బీటిల్ 2లో అయినా మనకి బ్రూనోని అయితే ఎక్కువ చూపిస్తే బాగుంటుంది, అంటే మనకి రన్ టైం అనమాట. ఇంకా ఐరన్ హార్ట్ సీజన్ 2, ఈ సిరీస్ గురించి ఏం మాట్లాడుకోకూడదు అసలు. ఇది ప్రీ స్ట్రైక్స్ ముందైతే ఇది ఫేజ్ 6లో అయితే డెవలప్ చేద్దాం ఉన్నారంట ఐరన్ హార్ట్ సీజన్ 2 అనేది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇది రన్నింగ్లోనే ఉంది, ఐరన్ హార్ట్ సీజన్ 2 వస్తుంది. సీజన్ 1 ముందు మనం చూసి ఎలా ఉందో ఆ తర్వాత సీజన్ 2 గురించి మాట్లాడుకోవడం మనం బెటర్, చాలా బెటర్. చూద్దాం మరి సీజన్ 1 ఎప్పుడు వస్తుందో ఇంకా కన్ఫర్మ్ లేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది కన్ఫర్మ్గా. సెకండ్ సీజన్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు రూమర్ ప్రకారం. అయితే మనకి మీరే ఎంతమంది ఐరన్ హార్ట్ సిరీస్ కోసం వెయిటింగ్లో ఉన్నారు కింద కామెంట్ మాత్రం చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా నాకు మెసేజ్ పెట్టాలని కూడా పెట్టండి పర్సనల్గా. అలాగే రెబల్ మూన్
పార్ట్ 2. ఈ మూవీ వచ్చేసి రూమర్ ప్రకారం ఏప్రిల్ 2024 రిలీజ్ అవ్వబోతుంది రూమర్ ఉంది. మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోవచ్చు. అలాగే ఇండస్ట్రీ అనలిస్ట్ అయితే ఒకటి చెప్పారు, యాపిల్ అయితే ఎస్పెన్ని డిజ్నీ నుంచి పర్చేస్ చేయబోతుంది రూమర్ ఉంది. చూద్దాం ఎస్పెన్ని పర్చేస్ చేస్తారేమో. లేదు యాక్చువల్లీ ఇంతకుముందు గతంలో రూమర్ వచ్చింది యాపిల్ అయితే డిజ్నీ కొనేస్తుందని, ఇంకా ఇదేం కాలేదు మరి. ఇది కూడా రూమర్ వచ్చింది ఎస్పెన్ని కొంటుందని. అలాగే విషన్ క్విస్ట్ సిరీస్లో మనకి మేసీ విలియమ్స్ అయితే వీవ్ రోల్లో ప్లే చేయబోతుందని రూమర్ ఉంది. కన్ఫామ్ లేదు. ఇది ఎన్ని ట్విట్టర్లో మార్వెల్ లీక్స్ నుంచి వచ్చిన రూమర్ ప్రకారం చెప్తున్నాను ఈ రూమర్ అయితే. ఇది ఒకటే మెయిన్ మోడ్. ఇది కన్ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. విషన్ క్విస్ట్ అయితే వస్తుంది, అది కన్ఫామే. వీవ్ క్యారెక్టర్లో విలియమ్స్ నటిస్తుందా లేదా అనేది డౌట్గా ఉంది. ఇది మేబీ కన్ఫర్మ్ అవుద్ది, నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ అవుద్ది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ చెప్తా. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే స్పైడర్మ్యాన్ మూవీ అయితే మనకి షెడ్యూల్ అయితే చేయబడింది, అది కూడా 2025 జూన్ 27 అయితే షెడ్యూల్ చేయబడింది. మ్యాక్సిమం ఇది రిలీజ్ చేసే డేట్ అయ్యి ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది స్పైడర్మ్యాన్ది. చూద్దాం ఎలా తెస్తారు సోనీ కాబట్టి, కొంచెం ఎక్స్పెక్టేషన్లు ఉన్నాయి. సోనీ మ్యాక్సిమం ఏది నిజాలు బయటికి చెప్పదు కాబట్టి ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవచ్చు మనం. చూద్దాం. ఇంతటితో ఈ వీడియోని అయితే ముగిస్తున్నా. దీన్ని ఎలా చెప్పుకుందాం అంటే వీక్లీ ఎపిసోడ్స్ కింద కన్సిడర్ చేద్దాం, లేదా మామూలు అప్డేట్స్ ఎపిసోడ్ నెంబర్ 1 అని కన్సిడర్ చేద్దాం. పాత ఎపిసోడ్లు అన్నీ వదిలేండి, ఇంకా ఇక్కడ నుంచి ఫ్రెష్గా అయితే మీకు అన్ని అప్డేట్స్ వస్తే మంచిగా మంచివి. నిజంగా నేనైతే మాటిస్తున్నాను, మంచి అప్డేట్స్ అయితే మీకు ఇస్తే, చెడ్డ అప్డేట్స్ అయితే నేను ఇవ్వండి ఖచ్చితంగా. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మార్వెల్ డిసి స్టార్ వార్స్ క్వశ్చన్స్ ఏమైనా అంటే డౌట్స్ ఉంటాయి కదా అవి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి, మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటే వీళ్ళకి ఒకసారి లింక్ చేసేయండి.